నమస్తే, వెల్కమ్ టు కాకతీయ టీవీ హాట్ టాపిక్. ఈరోజు మన కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో మన తెలంగాణ పొలిటికల్ అనలిస్టు వేరే గారు ఉన్నారు. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది, అదేవిధంగా తెలంగాణలో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది, మరి కర్ఫ్యూ కూడా బాగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి కర్ఫ్యూ అవుతుంది, లాక్డౌన్ కొనసాగుతుంది, కానీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలు ఎలా ఉన్నాయి, మరి ప్రజల కష్టసుఖాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇంకా ఏం చేస్తే ప్రజలకు బాగుంటుంది, మరి లాక్డౌన్ ఇలాగే కొనసాగితే మరి ప్రజల పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉంటుంది అనే విషయం మొత్తం కూడా ఇప్పుడు మనం వేరే గారిని తీసుకుందాం. ముందుగా మీకు నమస్కారం సార్. నమస్తే. బాగున్నారు సార్? మీ గురించి చాలా విన్నాము, చూస్తున్నాము సార్. మీ డిబేట్లు కూడా మేము రెగ్యులర్గా ఫాలో అవుతాను. మీరు చెప్పే దాంట్లో కూడా చాలా వాస్తవాలు ఉన్నాయనిపిస్తుంది. మరి నిజంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది, కర్ఫ్యూ మాత్రం నెలకొంది, ఈ ఎఫెక్ట్ ప్రజల మీద తీవ్రంగా పడింది, మరి దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఒకటి, కరోనా మహమ్మారి ఇది ఒక దేశానికి ఒక రాష్ట్రానికి పరిమితమై లేదు, ఇది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. ఈ సమస్యను ప్రజలందరూ సమైక్యంగా ఎదుర్కోవాల్సిందే. కేవలం ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పేసి కూడా అనలే. అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు సమైక్యంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడం అనేది ఒక అనివార్యమైనటువంటి, అందులో భాగంగానే మన దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఒకటే సమస్య ఏమిటి అని అంటే, ప్రజలకు సంబంధించినంత వరకు అనూహ్యంగా 130 కోట్ల మంది భారతదేశ ప్రజానీకం ఈరోజు కరోనాను ఎదుర్కోవడంలో సైనికుల్లా కదులుతున్నారు. మీరు ఇంట్లో ఉండండి, బయటికి రావద్దు అంటే ఇంట్లోనే ఉంటున్నారు. బహుశా చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగనటువంటి ఒక కొత్త వాతావరణం. అయినప్పటికీ 130 కోట్ల మంది ప్రజానీకం ఇంత వేగంగా దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం పిలుపును అందుకోవడం అనేది చిన్న విషయం కాదు. సింపుల్గా చెప్పాలంటే ప్రజలు యుద్ధం చేస్తున్నారు, కానీ కేంద్ర పాలకులు యుద్ధం ఎందుకు చేయట్లేరు అనేదే నాకు వచ్చేటువంటి సరేషన్. బాగుంది, ప్రభుత్వం పిలుపునిచ్చింది, ప్రజలు సైనికులకు పోరాటం చేస్తున్నారు, పాటిస్తున్నారు, మరి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే పెద్ద సమస్య ఇప్పుడు. ఓకే, మన ప్రధానమంత్రి మొదట 22 మార్చి జనతా కర్ఫ్యూ ప్రకటించారు. ప్రజలు పురుగు రోడ్డు మీదకి రాకుండా ఉన్నారు. ప్రజలే కాదు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండనిగాక, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధాని పిలుపును శిరస వహించారు, మద్దతునిచ్చారు. మనం చూసాం సాయంత్రం పూట చప్పట్లు కొట్టమన్నారు. వెనక ముందు ఆలోచించలేదు జనం, చప్పట్లు కొడితే ఏమైద్ది అని కూడా ఆలోచించలేదు, చప్పట్లు కొట్టేశారు. అంతగా స్పందించారు. తర్వాత మళ్ళా 24 అర్ధరాత్రి నుంచి 3 వారాల లాక్డౌన్ ప్రకటిస్తే దానికి అదే రూపంలో స్పందించారు ప్రజానీకం. April 5వ తేదీన సాయంత్రం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేయండి, జ్యోతి వెలిగించండి అని దానికి సిద్ధపడ్డారు, దీపం వెలిగించారు. ఎందుకు అని ప్రశ్నించట్లేదు, అంతగా సహకరిస్తున్నారు ప్రజలు. కానీ ఈ 3 సందర్భాల్లోనూ ప్రధానమంత్రి పిలుపులో ఒకటి పూసల్లో దారంలాగా కనపడుతుంది. మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి, చప్పట్లు కొట్టండి, జ్యోతి వెలిగించండి, అంతే, నేను ఇది చేస్తాను అనే మాటలేదు. అదే సార్, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ప్రధానంగా తెలంగాణలో కూడా ఒక కామన్ మ్యాన్ ఆలోచిస్తున్నాడు, మరి దీపం వెలిగించండి, జ్యోతులు వెలిగించండి, జాతీయ సమగ్ర చాటం అని చెప్పారు, జ్యోతులు వెలిగించారు, తర్వాత లాక్డౌన్ పాటించాలని చెప్పారు, లాక్డౌన్ పాటిస్తున్నారు, చప్పట్లు కొట్టాలని చెప్పారు, చప్పట్లు కొట్టించారు, అంతా బాగానే ఉంది. ఎక్కడ ప్రెస్ మీట్ చూసినా కూడా గంట గంటన్నర ఉపన్యాసం ఇచ్చారు, కానీ ప్రజల కోసం నేను ఇది చేస్తున్నా అని ప్రధానమంత్రి నుంచి నోటి నుంచి ఒక మాట రాలేదు. అదేవిధంగా తెలంగాణలో కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా చూసుకుంటే కర్ఫ్యూ వాతావరణం నెలకొంది, అవసరమైతే సూట్ అండ్ సెట్ అండ్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు. కనీసం తెలంగాణలో కూడా కనీసం మాస్కులు కూడా ఇవ్వలేకపోయింది ఇక్కడ. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎలా చూడాలి ఇప్పుడు? ప్రధానమంత్రి 4 సార్లు భారత ప్రజలను ఉద్దేశించి ఇప్పటికీ ప్రసంగించారు. యా, ఈ 4 సందర్భాల్లోనూ ప్రజానికి ఎదురు చూశాను, ఇంకేదన్నా ప్రకటిస్తారేమో, ఏదన్నా ప్రకటిస్తారేమో, ప్రజలను ఆదుకునేందుకు ఒక ఆర్థిక ప్యాకేజీ ఏమన్నా ప్రకటిస్తారేమో అని చూశారు. కానీ ప్రసంగం ముగిసింది తప్ప ప్రకటన ఏమీ లేదు, ఏనుగు బిత్తిందనే సామెతను గుర్తు తెచ్చారు. ఓకే, కానీ ప్రపంచంలో అనేక దేశాలు చూస్తే వాళ్ళ జీడిపిలో 10 నుంచి 17% కేటాయించారు వాళ్ళు కరోనా సందర్భంగా, కరోనాను ఎదుర్కోవడం కోసం, ప్రజలను ఆదుకునేందుకు. 2 విధాలుగా కూడా
విదేశీ ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఇతర దేశాల ప్రభుత్వాలు తమ జీడిపిలో 10% నుంచి 17% వరకు కేటాయించారు. కానీ మన ప్రభుత్వం, మన ప్రధానమంత్రి పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వచ్చిన తర్వాత 170,000 కోట్ల ప్యాకేజీ అని ప్రకటించారు. తీరా దాంట్లో 70,000 కోట్లు బడ్జెట్లో చెప్పినయే పేరు మార్చాడు. అంతా కలిపితే 0.5%. ఎట్లా ఎదుర్కొంటాం 130 కోట్ల మంది ప్రజానీకాన్ని ఈ లాక్డౌన్ బారి నుంచి, కరోనా బారి నుంచి కాపాడడం ఎట్లా అనేటువంటి ఆలోచనే ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. అదే సందర్భంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి తీవ్రమైనటువంటి ఒడిదొడుకులు ఏర్పడ్డప్పుడు, ఒక విపత్తు ఏర్పడ్డప్పుడు స్థానిక ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిది ప్రధాన పాత్ర అవుతుంది, కీలకమైన పాత్ర అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఏం చేసినా వీళ్ళ ద్వారా చేయాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, స్థానిక సంస్థల ద్వారా చేయాల్సిందే. కానీ భారతదేశంలో ఒక బాధాకరమైన విషయం, అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ, కేరళన, మధ్యప్రదేశ, మరో రాష్ట్రమా అనేది కాదు. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనేది కూడా కాదు. రాష్ట్రాల దగ్గర వనరులు లేవు, వనరులన్నీ కేంద్రం దగ్గర కేంద్రీకృతమై ఉన్నాయి. కేంద్రం డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రాలు తాము చేయగలిగినంత చేయడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇది ఒక పెద్ద సమస్య. ఇంత జరుగుతున్నప్పటికీ కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శప్రాయంగా 20,000 కోట్లు కేటాయించింది. ఈరోజు ప్రపంచమే కేరళ వైపు చూస్తూ ఉంది. ఎస్, భారతదేశంలో కరోనాను ఎదుర్కోవడంలో కేరళ అద్భుతమైనటువంటి కృషి చేస్తోంది అని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చింది. ప్రధానమంత్రి స్వయంగా కూడా కేరళ ప్రభుత్వాన్ని అభినందించక తప్పలేదు. ఆ తర్వాత కొద్ది గొప్ప తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎంతో కొంత ప్రకటించి ఉన్నాయి, ఈ కరోనాను ఎదుర్కోవడం కోసం కొంత ఖర్చు పెడుతూ ఉన్నాయి. ఈ మాత్రం కూడా కేంద్రం చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కేంద్రం చేయాల్సింది చేస్తే రాష్ట్రాలు అద్భుతంగా కరోనాను ఎదుర్కోవడం సులభమవుతుంది. సింపుల్ విషయం చెప్తాను, ఒకసారి లాక్డౌన్ వచ్చింది అని అంటే రెక్కాడితే డొక్కాడని వలస కూలీలు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల పరిస్థితి ఏమిటి అని కోట్లలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి తిండి వెళ్ళదు, ఏ రోజుకా రోజు అడ్డా కూలీలుగా పనిచేసే బాగుంది కదా, రోజువారీ పని చేసుకుంటే తప్ప, కూలి దొరికితే తప్ప పని చేయలేరు కదా, బతకలేరు కదా. మరి అలాంటి వాళ్ళకి ఏం పెడతాం మనం? ఇప్పటికీ 4 వారాల నుంచి ఈ లాక్డౌన్ ఉంటే వాళ్ళు ఏం తినాలనేది సమస్య. కేంద్ర ప్రభుత్వ గోడౌన్స్లో 7.5 కోట్ల టన్నుల ధాన్యం ఈరోజు పుచ్చిపోతోంది, పందికొక్కులు తింటున్నాయి. అయినా దాన్ని కాపాడడానికి 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప ఉచితంగా ధాన్యం రాష్ట్రాలకు ఇద్దాము, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పంచుతాయి అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి, కేంద్రానికి లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. కారణం ఏంటి సార్, ఎందుకని పొందలేకపోతుంది, కారణం ఏంటి? ఒకటే అంశం, ఈ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రజలు బతకాలి అనే కోణం కంటే పారిశ్రామికవేత్తల లాభాల వైపే ఎక్కువ ఆలోచిస్తోంది. పెద్దోళ్ల గురించే తప్ప పేదల గురించి ఆలోచించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. లాక్డౌన్ ప్రకటించి చేతులు దులుపుకోవడం అని అంటే దాచుకున్న డబ్బు ఉన్నోళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ ఇళ్లలో టీవీలు చూసుకుంటూ, వెబ్సైట్లు చూసుకుంటూ, ఏదైనా చదువుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు కూడా కొంతమంది. కానీ పేద ప్రజల సంగతి ఏమిటి? కొద్దో గొప్ప నెల 15 రోజులు 4 రోజులకు సరిపడే ఇంట్లో ఉన్న లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చేతులు ఖాళీ అయిపోయి ఉంటాయి, ఇప్పుడు జేబులు ఖాళీ అయిపోయి ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటి స్పృహ ఈ ప్రభుత్వానికి లేదు. చస్తే చచ్చారు. ఇప్పుడు ఎంత తొందరగా మళ్ళా ఎకానమీ వైపు ఆలోచిద్దాము, పరిశ్రమలు నడిపే వైపు ఎట్లా ఆలోచిద్దాము అనేది దృష్టే తప్ప మరొకటి లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకని కేంద్రం చేతుల్లో ఉన్న పని చేయట్లేదు. ఇప్పుడు 7.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని విడుదల చేస్తే మరి ధాన్యాగారాలన్నీ ఖాళీ అవుతాయి, రేపు ఎప్పుడన్నా అర్జెంట్ అవసరం వస్తే ఎట్లా అనే ప్రశ్న రావచ్చు. అసలు ఇంతకంటే అర్జెంట్ అవసరం ఇంకేముంటుంది, ఇంతకంటే విపత్తు ఇంకేముంది? ఇక్కడ చిన్న సందేహం సార్, కేంద్రం హెల్ప్ చేయట్లేదు, ఓకే, మా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని నిధులు కావాలి, ఇన్ని సరుకులు కావాలి, ఇన్ని బియ్యం కావాలి, మీరు ఇలా చేస్తే మేము ఇక్కడ లాక్డౌన్ ఎక్కువ అమలు చేసే అమలు జరిగే అవకాశం ఉంది, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అది కూడా మీరు స్పందించాలని, మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కేంద్రం ఒత్తిడి తీసుకురావడం లేదు? కరెక్ట్, ఇది సరైన ప్రశ్న. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒత్తిడి ఏ రూపంలో తేవాలి అనేది కూడా ఒక ప్రశ్నే అయిపోయింది. ఇప్పుడు సంక్లిష్టమైనటువంటి వాతావరణంలో ఉన్నాం మనం, ఒత్తిడి ఏ రూపంలో తేవాలి? ఇప్పుడు చూస్తున్నాం మనం,
ఆకలిగా ఉన్నటువంటి వలస కూలీలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి లేదు, ప్రదర్శనలు చేసే పరిస్థితి లేదు. అసలు రోడ్డు మీదకి వస్తే లాఠీఛార్జీలు అరెస్టులు అవుతున్నాయి. గుజరాత్ చూస్తున్నాం మనం, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించేదాకా పోయారు. ఇది పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాలు కేంద్రాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. అయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని కోరికలు కోరింది. అయితే ఇది ఏమాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఆనట్లేదు. ఇది ఈ తోలుమందం ఉన్నట్టుగా ఉంది. మరి ఇంకా ఏం చేయాలి అనేది సమస్య. రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. గట్టిగా ఏదన్నా మాట్లాడితే రాజకీయంగా విమర్శిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఏం మాట్లాడకపోతే కేంద్రం స్పందించే పరిస్థితి లేదు. అందుకే కేరళ ఆర్థిక మంత్రి ఒక ప్రతిపాదన పెట్టాడు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులందరూ సమావేశమై మనం కొన్ని తీర్మానాలు చేద్దాం, కేంద్రం మీద ఒత్తిడి చేద్దామని చెప్పేసి. దానికైనా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది, అనేక రాష్ట్రాలు స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే మార్గాలు కూడా కొత్త మార్గాలు అన్వేషించాల్సిన స్థితిలో ఇప్పుడు పడ్డాం. అందుకని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఆలోచిస్తే తప్ప, కనీసం కేంద్రాన్ని నిలదీయాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు, మేము ఎంతో కొంత చేస్తాం కేంద్రం సాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళైనా ఏకమయ్యి కేంద్రం మీద ఒత్తిడి చేయడం తప్ప ఇప్పుడు ఇంకొక మార్గం లేదనేది మాత్రం స్పష్టం. ఎందుకు వెనకడుగు వేస్తారు ఇప్పుడు తెలంగాణ విషయం కొద్దిగా? తెలంగాణలో కూడా మరి బలమైన ప్రభుత్వం ఉంది ఇక్కడ, టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తెలియకపోతుంది? కేవలం ఒకరినొకరు విమర్శించడం కూడా సరిపోతుంది, బీజేపీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ. బీజేపీ పార్టీ అంటుంది ఇప్పుడు ఇచ్చే 12 కిలోల బియ్యం కానీ ఎవరు ఇస్తున్నారు 12 కిలోల బియ్యం మా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటున్నారు. మరి నిజంగా మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాకు ఈ వనరులు కావాలి, నిధులు కావాలి, ఎన్ని కావాలి, ఎందుకు డిమాండ్ చేయలేకపోతుంది తెలంగాణ ప్రభుత్వం? ఇప్పుడు అడిగితే కదా అమ్మాయిని అన్నం పెట్టేది. మీరు అడిగి ఒక లిస్టు పంపిస్తే మా డిమాండ్లు ఇవ్వని చెప్తే ఇవ్వనప్పుడు ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది, తెలిసే అవకాశం ఉంటుంది. కేంద్రం అవన్నీ కేంద్రం ఇస్తోంది, రాష్ట్రం ఇచ్చేది ఏంది అని చెప్పేసి రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదం. అసలు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా వాళ్ళ జేబుల్లో ఇస్తున్నారా? అది ప్రజల సొత్తు, ప్రజల కష్టార్జితం. ప్రజలు ఎన్నుకున్నారు ఆ ప్రభుత్వాలను, ఆ ప్రజల సొమ్ము మీద వాళ్ళు బాధ్యత వహించి పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి. అంతే తప్ప మేమిచ్చినామంటే మేమిచ్చినాం, ఎవరిచ్చారు, వాస్తవాలు వెలుగులు రావట్లేదు. అసలు వాస్తవాలనే వెలుగులు రావట్లేదు. ఎందుకు వెలుగులు రావట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నాడు, వాళ్ళు కూడా మేము ఈ తెలంగాణకి తీసుకొచ్చాము ఈ కరోనా నేపథ్యంలో చెప్పడం లేదు. మరి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే సీఎం కేసీఆర్ కూడా ఇక మేము చేస్తున్నాం కనీసం మేము 1500 రూపాయలు ఇస్తున్నాం చెప్పారే కానీ మరి కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి, ఈ నిధులు రావడానికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే గత 6 సంవత్సరాల చరిత్ర తీసుకున్న ఎన్నికలప్పుడు విమర్శించుకోవడమే తప్ప బీజేపీ టీఆర్ఎస్లు ఆ తర్వాత కాలంలో ప్రజా ప్రయోజనాల కోసం కేంద్రంతో అవసరమైతే నేను కొట్లాడతాను అనేటువంటి వైఖరి ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ ప్రజలు నీకు బాధ్యత అప్పచెప్పారు, అధికారం అప్పచెప్పారు. ప్రజలు అధికారం అప్పచెప్పినప్పుడు మరి ఇక్కడ టీఆర్ఎస్ నాయకత్వం చేయాల్సిన పని ఏమిటి? అవసరమైతే కేంద్రంతో కొట్లాడాలి. అయితే కేంద్రంతో సహకరిస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి కోసం అని అనేకసార్లు చెప్పారు. ఈ 6 ఏండ్లు సహకరించి ఏం చేశారు? ఈ 6 ఏండ్లు సహకరించిన ఫలితం ఇప్పుడు కరోనా విషయంలో నీ కేంద్రం నుంచి ఏమొచ్చింది? 170,000 కోట్లు అన్నారు, దేశమంతా వచ్చిందే నీకు వచ్చింది, అదనంగా నీకు వచ్చింది ఏమి లేదు. ఇప్పుడు అదనంగా ఒక తెలంగాణకి ఇవ్వమనని కూడా మనం అనట్లే, మొత్తం దేశానికి ఇవ్వాలి. ఇవ్వగలిగేదంతా అవకాశం అంతా కేంద్రానికి ఉంది, దాన్ని నిలదీసి అడిగే పని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అయితే నిర్దిష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్రం అవసరమైతే జీడిపిలో 5% అయినా నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా చెప్పారు. లేదు హెలికాప్టర్ నిధులైనా ఖర్చు పెట్టండి అన్నారు. అట్లనే అప్పు తెచ్చేందుకు దాని మీద ఉన్న సీలింగ్ 3.5% సీలింగ్ను ఎఫ్ఆర్బిఎం సీలింగ్ను తొలగించి 5% మార్చండి అని చెప్పారు. ఇట్లా కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు, చేయలేదని కాదు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ప్రతిపాదన చేసి వదిలేస్తే, కేంద్రానికి ఒక లేఖ రాసి వదిలేస్తే అంత సున్నితంగా ఉందా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం? అంత సున్నితంగా లేదు. రోజు నిలదీయాలి కదా, నిలదీయట్లేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం, కానీ రోజు నిలదీయాలి. రెండోది, ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు, అది బీజేపీ ఎంపీలకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి నిధులు తేవాలి.
ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి టీఆర్ఎస్ ఎంపీలైనా మరొకళ్ళైనా సరే కేంద్రంతో కొట్లాడాలి. అందుకని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తేకుండా ఇప్పుడు న్యాయం జరగదు. ఇది ఈ మే 3వ తేదీతో మే 7వ తేదీతో ఎండ్ అవుతుందా అనేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇంకా ఇది ఎంతకాలం పోతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్నటువంటి హెచ్చరికలను చూస్తే ఆందోళన కలుగుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయడానికి సిద్ధపడాలి. లేకపోతే ప్రజలు నష్టపోతారు, తెలంగాణ ప్రజలు నష్టపోతారు, దేశం వ్యాప్తంగా ప్రజలు నష్టపోతారు. అందుకని పాలకుల ఆలోచన మారాల్సినటువంటి అవసరం ఉంది, పాలకులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం. మరి ఇప్పుడు తెలంగాణ తెలంగాణ విషయం పోతే మరి తెలంగాణలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మీ స్పందన ఏంటి? ఒకటి, ఇప్పటి వరకు కేరళ తర్వాత ఖచ్చితంగా కొంత ప్రాంప్ట్గా స్పందించిన రాష్ట్రం ఏదన్నా ఉంటే తెలంగాణ అని చెప్పాలి. ఎందుకంటే కేరళ తర్వాత సినిమా టాకీసులు బంద్, మొత్తం మాల్స్ బంద్ అని చెప్పేసి ప్రకటించిన రాష్ట్రం తెలంగాణనే. ఆ మేరకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఆ తర్వాత లాక్డౌన్ విషయంలో కూడా కేంద్రం ప్రకటించిన పీరియడ్కే పరిమితం కాకుండా అదనంగా ముందుకు పోవడానికి సిద్ధపడ్డారు. ఇది కూడా మంచి ప్రయత్నం. అంతేకాదు అటు గాంధీ హాస్పిటల్ను కరోనా కేంద్రంగా మార్చేయడం కానీ, అట్లనే గచ్చిబౌలిని అందుకని ఇలాంటివన్నీ కూడా కొన్ని మంచి చర్యలు చేపడుతున్నారు. అయితే ఇదే సమయంలో ఎంఎం వాళ్ళు సెక్రటరీని కూడా క్వారంటైన్ ఆసుపత్రికి మార్చి తప్పేంటి ఎందుకు చేయడం అంటున్నారు. ఒక ఎంఐఎం ఏమిటి, వామపక్ష పార్టీలు ముందే అడిగినాయి. ఓకే, ఎంఐఎం కూడా అడిగిందా? మరి మీరు చెప్తున్నా గాంధీ హాస్పిటల్లో అసలు తిండి లేదు, రోగులకి కనీస సౌకర్యాలు లేవు, ఒక్క రూమ్లో 4-5 నెంబర్స్ ఉంటున్నారు. ఇంకా పాజిటివ్ రాని వాళ్ళు కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ నెల రోజులుగా వామపక్షాలు అడిగినాయి. నేను అనేక సందర్భాల్లో టీవీ చర్చల్లో కూడా చెప్పాను, అసలు పాత సచివాలయం ఉంది, మొత్తం ఖాళీ ఉంది, అక్కడ కొత్తగా ఏర్పాట్లు చేయాల్సింది కూడా ఏం లేదు. ఏసీలతో సహా అన్ని సౌకర్యాలు కలిగించినటువంటి భవనం, దాన్ని క్వారంటైన్ సెంటర్గా వాడచ్చు. ఇప్పుడు వాడితే బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు ఉపయోగపడతాయి. ఎందుకో ప్రభుత్వం దాన్ని అసలు విస్మరిస్తూ ఉంది, దాన్ని అసలు విననట్టుగానే వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఇంత కిక్కిరిసి పేషెంట్లను ఒకే హాస్పిటల్లో ఎందుకు కుక్కాలి? తాత్కాలికంగా ఏముంది, కరోనా అయిపోతే మళ్ళీ ఖాళీనే కదా ఆ సచివాలయ భవనం. ఇప్పుడు ఖాళీ ఉంచే బదులు ఈ కరోనా ఉన్న పీరియడ్లో క్వారంటైన్ సెంటర్గా దాన్ని వాడేందుకు ప్రభుత్వం సిద్ధపడాలి. అది కరెక్ట్. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే గచ్చిబౌలి స్టేడియంని మార్చినా, గాంధీ హాస్పిటల్ను మార్చినా ఇవి సరిపోవు. ఇప్పుడు వస్తున్నటువంటి కేసుల సంఖ్యను చూసుకున్నట్టయితే ఇవి సరిపోవు. అందుకని ఈ సచివాలయం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ భవనాలు ఉన్నాయి, అవి ఖాళీలు ఉన్నాయి. అట్లనే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి సకల సౌకర్యాలతో. వాళ్ళు ఉట్టెప్పుడు ప్రభుత్వ సహాయం విపరీతంగా తీసుకుంటారు, రాయితీలు పొందుతారు. ఇలాంటి కష్టకాలంలో వాళ్ళంతట వాళ్ళు ఉచితంగా మా హాస్పిటల్స్ వాడుకోండి అని చెప్పరు, మేము ఉచితంగా టెస్టులు చేస్తాం, మా సర్వీస్ ఉపయోగించుకోండి అని చెప్పరు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసైనా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న బెడ్స్ని ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్గా వినియోగించుకోవడానికి ఎందుకు సిద్ధపడకూడదు? ఇవన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగించుకోవాలనేది మనం చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు కరోనా అంటే క్వారంటైన్ సెంటర్లో ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి అందుతున్న ట్రీట్మెంట్పై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్లో ట్రీట్మెంట్ ఏ మేరకు అందుతోంది అనేది మనం బయట నుంచి చెప్పగలిగే స్థితి అయితే లేదు. ఎందుకంటే ఈవెన్ మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేరు. కాబట్టి లోపల పరిస్థితులు ఎవరైనా పేషెంట్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియని పరిస్థితి. కానీ ఒక్కటి క్లియర్, ఇప్పటి వరకు క్రమంగా ఈ కరోనాను ఎదుర్కోవడంలో కొంత అభినందనీయమైనటువంటి కృషి చేస్తున్న వేళ్ల మీద లెక్కించగలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఉన్న మేరకు. కానీ అనేక లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, కనీసం వివిధ పార్టీలు ఇస్తున్న సూచనలు స్వీకరించడానికైనా సిద్ధపడాలి. తాము అఖిలపక్షం పిలవచ్చు, అంతేకాదు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు తీసుకోవచ్చు, ఆర్థికవేత్తలు, వైద్య నిపుణులు వాళ్లను సంప్రదించవచ్చు. వీటన్నిటికి తోడు అత్యంత కీలకమైంది మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నది, నిధులు లేకుండా ఏ పని కాదు. కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి రాజకీయంగా సిద్ధపడటం,
ఈ ముసుగులో గుద్దులాట ఎంతకాలం చేస్తారు? ఖచ్చితంగా ప్రజల కోసమైనా కేంద్రంతో ఖచ్చితంగా కొట్లాడడానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం. సార్ ఓకే సార్, ఇప్పుడు మామూలుగా ఈ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ 5 వ్యక్తుల్ని క్వారంటైన్ తరలించారట అక్కడ ఈరోజు సమాచారం లేటెస్ట్గా. ఆ 5 కూడా ఒకరిని పెట్టారంట, 1 నుంచో 10 నుంచి పెట్టారంట అక్కడ. వాళ్ళకి కరోనా పాజిటివ్ టెస్టుల కోసం పెడితే ఇంత మట్టుకు వాళ్ళు టెస్టులు చేయలేదంట. మేము బయటికి వెళ్తామంటే బయటికి వెళ్ళనట్లేదంట. కనీసం తిండి కూడా సరిపడట్లేదంట. ఒకటి తిండి సరి, అయితే వాళ్ళు పోతానని చెప్తుంటే వెళ్ళిపోతానని చెప్తే వాళ్ళని భయపెట్టి బెదిరించి అక్కడ ఆసుపత్రిలో ఉంచారంట. ఒకటి బయటికి వెళ్ళనీయకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకనంటే అదే టైంలో ట్రీట్మెంట్ చేసే అవసరం కూడా ఉందిగా. వస్తా, బయటికి వెళ్ళనిస్తే ఇంకా 10 ఉంటుంది. ఎస్, అందుకని వెళ్ళనీయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడే ప్రభుత్వాలు చేస్తున్న తప్పు, అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 3 చెప్పింది. 1, టెస్టులు చేయండి. 2, ఐడెంటిఫై చేసిన వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వండి. 3, లాక్డౌన్, ఐసోలేషన్ సెంటర్స్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నది. ఇప్పుడు మన ప్రభుత్వాలు లాక్డౌన్కు సిద్ధపడుతున్నాయి తప్ప టెస్టులకు ట్రీట్మెంటు దగ్గరకు వచ్చేటప్పటికే అంతగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు టెస్టులు చేయడానికి కిట్లు కావాలి, ఆ కిట్ల కొరత ఉంది. కిట్లను తెప్పించాలంటే డబ్బు కావాలి. అగైన్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మనం పోవాల్సిన అవసరం ఉంది. అందుకని కేంద్రం పెద్ద ఎత్తున కిట్లను తెప్పించాల్సిన అవసరం ఉంది, అన్ని రాష్ట్రాలకు సమకూర్చాల్సిన అవసరం ఉంది, టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టెస్టులు చేయకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం చెప్తాను. ఇప్పుడు రోజు ఇగో ఇంతమందికి కొత్తగా గుర్తించామంటే ఇంతమందికి కొత్తగా గుర్తించామని ప్రకటిస్తున్నారు. ఈ సంఖ్యలు కరెక్టా? మీరు అందరికీ టెస్టులు చేస్తుంటే అప్పుడు ఎంతమందికి ఉన్నదో బయటపడుతుంది. మీరు టెస్టులు చేయడమే కొద్దిమందికి చేస్తే ఆ టెస్టులు చేసిన వాళ్ళల్లో బయటపడ్డ వాళ్ళదే నువ్వు చెప్పే సంఖ్యగా ఉంటుంది. నువ్వు టెస్టు చేయని వాళ్ళు ఎక్కువ మంది కదా ఉన్నది. మనం వుహాన్ అనుభవం చూస్తున్నాం. మనం చైనాలో వుహాన్లో 1,00,000 జనాభా ఉంటే అక్కడ 1,00,000 టెస్టులు చేశారు. అందుకు కదా ఇప్పుడు వుహాన్లో ఎదుర్కోగలిగింది చైనా. అందుకని నువ్వు టెస్టులు చేయకుండా ఇంతమందికే ఇప్పుడు కరోనా వచ్చింది అని అంటే ఆ సంఖ్యను నమ్మడానికి కూడా అవకాశం లేదు. అందుకని ఈ సంఖ్యను చూసి ప్రమాదం తగ్గిపోయింది అనే నిర్ణయానికి మాత్రం రాలేకపోతున్నాం. అందుకని టెస్టులు చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం, ట్రీట్మెంట్ ఇవ్వడం, వీటన్నిటితో పాటు ఫుడ్. అసలు తిండి సరిగ్గా లేకపోతే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగవు, యాంటీబాడీస్ డెవలప్ కావు. ఇమ్యూనిటీ లేనప్పుడు కరోనా లేనుడికి కరోనా వచ్చేస్తుంది. అందుకని పౌష్టికాహారం చాలా ముఖ్యమైనది. ఇలాంటి సమయంలో నీకు అనుమానం ఉండి వాళ్లకు కరోనా ఉన్నదనేటువంటి డౌట్తో నువ్వు హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత వాడికి నువ్వు తిండి పెట్టకపోతే అదే హాస్పిటల్లో పక్కోడి నుంచి వాడికి అంటుంది, లేకున్నా అంటుంది. అందుకని తిండి పెట్టడం చాలా కీలకమైన విషయం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో కూడా ఆందోళన అదే. ఇప్పుడు కోట్లాది మంది ప్రజానీకానికి తిండి సమస్య అవుతున్నప్పుడు ఈ తిండి సమస్యే కరోనా విస్తరణకు మళ్ళీ అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్యాకేజీ ప్రకటించాలి. ఓకే, కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది ప్యాకేజీ ప్రకటించేటువంటి అవకాశం. ప్రపంచ దేశాల్లో కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించినాయి, మన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించట్లా. మీరు చూడండి, పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఉన్న కార్మికులకు కూడా ఇప్పుడు జీతాలు లేవు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అందరికీ జీతాలు ఇవ్వాలి అని ఓ జీవో జారీ చేసింది. తన చేతుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు కోత పెట్టేది. ఇంకా ప్రైవేట్ కంపెనీల వాళ్ళు కూర్చోబెట్టి జీతాలు ఇస్తారా? ఇవ్వరు కదా. ప్రభుత్వమే జీతం కోత విధించి నువ్వు దారి చూపించను, ప్రైవేట్ వాళ్ళకి కూడా జీతం కోత పెట్టాలండి. ఇక్కడ ఇంకో సమస్య, ఒకవేళ ఇవ్వాలన్నా చిన్న మధ్యతరహా పరిశ్రమల దగ్గర డబ్బులుండవు, వాళ్ళు మూసేసుకోవాలి. పెద్దోళ్ళని ఎట్లా ఈ పాలకులు అడగడానికి కూడా సిద్ధంగా లేరు, ఎందుకంటే ఆ పెద్దోళ్ళు చెప్పినట్టే వెళ్ళి చేస్తారు. అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ప్రజల దగ్గర డబ్బులు లేనప్పుడు పౌష్టికాహారం కూడా సమస్య అవుతుంది. ఇప్పుడు మనం పాశ్చాత్య దేశాల్లో చూస్తే కేంద్ర ప్రభుత్వాలు 10-17% జీడిపిలో కేటాయించడం ద్వారా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అక్కడ. అయితే ఉచితంగానా? కాదు, అది అప్పు రూపంలో ఆ కంపెనీలకు ఇస్తుంది. 20-30 సంవత్సరాల కాలంలో ఈఎంఐలు చెల్లించుకున్నట్టుగా
ఇన్స్టాల్మెంట్స్లో ప్రభుత్వానికి అప్పు తీర్చాలి అని చెప్తున్నారు. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పని చేయొచ్చు కదా. చేసినట్టయితే ప్రైవేట్ రంగంలో పనిచేసే కంపెనీల కార్మికులకు కూడా జీతాలు వస్తాయి. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండాల్సిన సమయం. చేతిలో డబ్బులుంటే కడుపు నిండా తింటారు. కడుపు నిండా తింటే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు లాక్డౌన్ కొంత ఉపయోగపడుతుంది, దానికి తగ్గట్టు రోగ నిరోధక శక్తి ఉంటుంది, కరోనా విస్తరించకుండా ఉంటుంది. అందుకని టెస్టులు చేయడానికి క్వారంటైన్ సెంటర్లకి, ట్రీట్మెంట్కు, పౌష్టికాహారానికి సంబంధం ఉంది. ఈ నాలుగింటిని కలిపి నడపకుండా కరోనా నరికట్టడం అనేది కష్టమైతే చూస్తున్నాం కదా. అమెరికా వెలువలాడిపోతుంది, ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అది, శక్తివంతమైన దేశం, చిగురుటాగలాగా వణికిపోతా ఉంది. అంత బంకర్లకు వెళ్తారట, బంకర్లు అంతే చూస్తున్నాం. కేవలం నిర్లక్ష్యం, ఈ నాలుగు పాయింట్లను పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన ఫలితం అది మనం చూస్తున్నాం. ప్రభుత్వం, మన ప్రభుత్వం సీరియస్గా మరి మేము బలమైన ప్రధాని మోడీ అని చెప్తున్నారు, నెంబర్ వన్ సీఎం కేసీఆర్ అని చెప్తున్నారు, మరి రెండోసారి కూడా లాక్డౌన్ ప్రకటించే అవకాశం వచ్చింది. మరి ఫస్ట్ టైం లాక్డౌన్ విధించినప్పుడు అప్పటికి ఆ 15 డేస్లో ఎందుకు నివారించలేకపోయారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం? ఒకటి, 15 రోజుల్లో ఎందుకు నివారించలేకపోయారు అని కేంద్రాన్ని అనలేము, రాష్ట్రాన్ని అనలేము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగానే ఇది ఒక కొత్త ప్రమాదం, అన్ని దేశాల్లోనూ కొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే మందు కూడా లేదు, వైరస్ కదా, మందు కూడా లేదు. టీకా తయారు కావాలన్నా మినిమం 1 ఇయర్ కంటే ఎక్కువ పడుతుంది టైం. అందుకని ఈ 15 రోజుల్లో మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు అని మాత్రం మనం అనలేము. కానీ ఈ 15 రోజుల్లో చేయాల్సిన పనులు చేయలేదు అనేది మాత్రం నిజం. కేంద్ర ప్రభుత్వం మన జీడిపిలో కనీసం 5% కేటాయించి ఉండాల్సింది. మరి డబ్బులు ఎక్కడి అంటారు? ఇంతకాలం జీడిపి పెరుగుతుంది పెరుగుతుందని వాళ్ళే చెప్తున్నారు కదా, అంటే సంపద బాగా పెరుగుతున్నట్టే కదా. అంటే కోటాను కోట్ల మంది కార్మికులు పనిచేస్తేనే కదా, రైతులు పనిచేస్తేనే కదా ఈ సంపద పెరిగింది. మరి ఆ సంపద అంతా ప్రభుత్వం దగ్గర లేదు అంటున్నారు, ప్రజల దగ్గర లేదు, ఇప్పుడు రాష్ట్రాల దగ్గర లేదు, మరి కేంద్రం దగ్గర కూడా లేకపోతే ఆ సంపద ఎక్కడికి పోయిందో వాళ్ళు చెప్పాలి. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, ఆ సంపద ఎక్కడుందో తీసి చూడండి, దాన్ని మాకు పంచిపెట్టండి అని కూడా ప్రజలు అడగట్లేరు అమాయక జనం. ఆ ప్రశ్న కూడా ఎవరు వేయట్లేదు. కానీ ఇవేవీ లేకుండా కూడా కేంద్రం చేయాల్సిన పనులు ఉన్నాయి, చట్టబద్ధంగా చేయాల్సిన పనులే ఉన్నాయి. బ్యాంకుల నుంచి 11 లక్షల కోట్లు పెద్ద పెద్ద బడాబాబులు అప్పుల రూపంలో తీసుకొని మండుబకాయిలుగా చెల్లించకుండా కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు పేదలు కాదు, వాళ్ళు కోటీశ్వరులుగా, శతసహస్ర కోటీశ్వరులుగానే ఉన్నారు, అప్పులు మాత్రం తీర్చట్లేరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి అప్పులు తక్షణమేమీ తీర్చకపోతే మిమ్మల్ని దేశద్రోహ నేరం కింద జైల్లో పెడతామని చెప్పి ఎందుకు అనట్లేదు? ఇంతకంటే దేశద్రోహం ఇంకేముంటుంది? ఇలాంటి సమయంలోనైనా వాళ్ళు తీసుకున్న అప్పును తీర్చడమే కదా, పైగా డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కదా. కానీ ప్రధానమంత్రి అనట్లే. అంటే ఈ 11 లక్షల కోట్లు రాకపోయినా ఒక 3.5 లక్షల కోట్లైనా వస్తాయి. అట్లనే నల్లడబ్బు అనేది పెద్ద చర్చనీయాంశం. బీజేపీ నాయకుడే రామ్ జెత్మలానీ ఆ లిస్టు తయారు చేసి ప్రధానమంత్రి చేతుల్లో పెట్టాడు, ఎవరెవరి దగ్గర ఎంత నల్లడబ్బు ఉందో. ఆ రామ్ జెత్మలానీని బయటికి పంపించారు, కానీ ఈ నల్లడబ్బు చేతుల్లో పెట్టుకున్న వాళ్ళని నిలదీయడానికి మాత్రం ప్రధానమంత్రి సిద్ధపడలేదు. వాళ్ళ మెడలు వంచితే ఇంకొక 3-4 లక్షల కోట్లు వస్తాయి కదా. అట్లనే పన్నులు ఎగ్గొడుతున్నోళ్ళు కూడా పేదలు కాదు, ఇప్పుడు రైతులు కాదు, బడాబాబులే. వాళ్ళ మెడలు వచ్చి పన్నులు కట్టిస్తే ఇంకో 2-3 లక్షల కోట్లు ఇప్పుడు వస్తాయి కదా. వీటన్నిటికి తోడు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ఆ కేటాయింపుల్లో సాధారణ పరిస్థితుల్లో రకరకాల కేటాయింపులు జరిగి ఉంటాయి. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ పరిస్థితి లాంటిది వచ్చింది, ఒక అత్యవసర పరిస్థితి, ఒక విపత్తు. ఇలాంటి సమయంలో వాయిదా వేసుకోగలిగే ఖర్చులు ఏమేమి ఉన్నాయి, దుబారా ఎక్కడెక్కడ జరుగుతుందో చూసి అవన్నీ కట్ చేసి నిధులు మళ్లించవచ్చు. మళ్ళిస్తే ఇవన్నీ కలిపితే కనీసం 12-13 లక్షల కోట్లు అవుతాయి, నీ 5% కంటే ఎక్కువ అవుతాయి జీడిపిలో. ఈ పని కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, ఎందుకు చేయట్లేదనే ప్రశ్న. ఈ పని చేయాలంటే బడాబాబులను మెడలొంచాలి. బడాబాబుల మెడలొంచడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. బడాబాబులే కుడియడమ భుజాలుగా ఉన్నారు ప్రధానమంత్రికి, అందుకని వాళ్ళని ముట్టుకోరు, ప్రజల గురించి మాట్లాడరు, చప్పట్లు కొట్టండి, జ్యోతులు వెలిగించండి, ఇంతే. ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకే ఇంత క్లిష్టమైన సమయంలో కూడా పెద్దోళ్ల ప్రయోజనాలే తప్ప పేదల గురించి, ప్రజల గురించి ఆలోచించే స్థితిలో మన ప్రధానమంత్రి లేరు అనేది ఒక వాస్తవం. ఇప్పటికైనా ప్రధానమంత్రి జ్ఞానోదయం కలిగితే
మంచిది. నేను ముందే చెప్పాను, వీటన్నిటికి తోడు 7.5 కోట్ల టన్నుల ధాన్యం అక్కడ ఉంది. ఇప్పుడు ధాన్యాగారం అవన్నీ విడుదల చేస్తే ఖాళీ అయిపోతే, ఇప్పుడు రబీ సీజన్, పంట రెడీగా ఉంది. మళ్ళా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ఆ పంట మద్దతు ధరించి కొని మళ్ళీ గోడౌన్లు నింపచ్చు. ఫ్రెష్ ధాన్యం మళ్ళీ భవిష్యత్తులో ఏదన్నా విపత్తు వస్తే వాడడానికి కూడా ఉంటుంది. అందుకని ఈ పనులు కేంద్రం చేయకపోవడానికి కారణం పెద్దోళ్ళ గురించే తప్ప పేదల గురించి, ప్రజల గురించి పట్టింపు లేకపోవడం, ఒక నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడతాం. ఒక రేట్ సార్, మరి కరోనా మూలాలు ఫస్ట్ టైం ఇండియాలో తబ్లిగీ జమాత్ నుంచి స్టార్ట్ అని చెప్పారు. ఈ తబ్లిగీ జమాత్ స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ మన తెలంగాణ ఐడెంటిఫై చేసింది, 15 డేస్ టైం వచ్చింది. 15 డేస్లో కూడా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందనుకోవచ్చు. అదేవిధంగా మరి అక్కడ ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో చూసుకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా విఫలం అయిందనుకోవచ్చు. వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి క్వారంటైన్ తరలించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందాయి. కానీ రెండోసారి కూడా లాక్డౌన్ ప్రభావం, మళ్ళీ లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఒకటి, తబ్లిగీ నుంచి మొదలు కాలేదు కరోనా, అంటే ఇండియాకు అక్కడ నుంచి అంతకంటే ముందే మొదలైంది. మొట్టమొదటి కేసు కేరళలో నమోదైంది. ఓకే, కేరళ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం మూలంగా అక్కడ పెరగలేదు. ఓకే, దాన్ని చూసే కేంద్ర ప్రభుత్వం పాఠం తీసుకుని ఉండాల్సింది, రాష్ట్రం పాఠం తీసుకుని ఉండాల్సింది, తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. తీసుకోలేదు. తీసుకోకపోగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమిటంటే, చైనాలో ఇది మొదలైంది కాబట్టి చైనా నుంచి వచ్చేటువంటి ప్రయాణికుల్ని చెక్ చేసి వదిలిపెట్టింది. కానీ చైనా నుంచి ఇటలీకి పోయి, ఇటలీ నుంచి ఇండియాకు, అమెరికాకు పోయి, అమెరికా నుంచి ఇండియాకు, స్పెయిన్కు పోయి, స్పెయిన్ నుంచి ఇండియాకు, ఇట్లా జరిగినాయి కదా, ఇవేం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో విదేశీ విమానాలను నిషేధించి ఉండి ఉంటే భారతదేశంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే కరోనా విదేశీ విమానాల నుంచి వచ్చింది కదా, విమాన ప్రయాణాలు చేసేవాళ్ళ నుంచి వచ్చింది కదా. అందుకని విమాన ప్రయాణాలని చాలా ఆలస్యంగా కానీ రద్దు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన తర్వాతనే రద్దు చేశారని ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు. ఇది నాకు మరీ ఆశ్చర్యంగా కనపడుతుంది. ప్రధానమంత్రికి ఎందుకు తోచదు ఇది? ఇది ఒక సమస్య. తర్వాత మీరు చెప్పినటువంటి తబ్లిగీ ఘటన కూడా కేంద్రం నిర్లక్ష్యం అనేది కొట్టచెమట కనపడుతున్న విషయం. ఈ ఎక్కడో దక్షిణ భారతదేశంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం చెప్తే తప్ప ప్రధానమంత్రికి తెలియదా తబ్లిగీ ఎక్కడ జరిగింది, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది ఎక్కడ? ఢిల్లీలో కదా, సాక్షాత్తు ప్రధానమంత్రి అక్కడ ఉంటాడు, హోంమంత్రి అమిత్ షా అక్కడ ఉంటాడు. అక్కడ జరిగింది కదా, నిజాముద్దీన్లో జరిగింది కదా. ఆ నిజాముద్దీన్లో ఇది జరుగుతున్నటువంటి ప్లేస్కు ఆనుకునే పోలీస్ స్టేషన్ ఉంది, మరి ఆ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇవన్నీ 13 నుంచి 15 వరకు ఈ తబ్లిగీ జరిగింది. ఆ తర్వాతనైనా వాళ్ళందరూ వెళ్ళిపోయేటట్టు చూడాలి కదా. కానీ 20-21 ఆ ప్రాంతంలో కూడా 100 మంది అక్కడ ఉన్నారని తేలుతోంది. 19వ తేదీకే ఆ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం 50 మందికి మించి అక్కడ ఉండడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసినప్పుడు దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? పోలీసు. పోలీసులందరూ కేంద్ర హోంమంత్రి చేతుల్లో ఉన్నారు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేరు. మరి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? ఎందుకు ఈ విషయంలో సీరియస్గా లేరు? అందుకని కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనేది ఈరోజు పెద్ద నష్టం చేసింది దేశానికి. అంతేకాదు, ఆ తబ్లిగీలో పాల్గొన్న వాళ్లలో 250 మంది విదేశాల నుంచి వచ్చినట్టు, వాళ్ల నుంచి వచ్చింది ఆ తబ్లిగీలో కారణం. మరి 250 మందిని ఎందుకు రానిచ్చారు? అప్పటికే కేరళ నుంచి విషయం తెలుసు కదా, ఎందుకు రానిచ్చారు? ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తీవ్రంగా కనపడుతోంది. అయితే ఒకసారి ఇది అర్థమైన తర్వాత తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి చెప్తే అప్పుడు కానీ కేంద్రం కళ్ళు తెరవలేదనేది మళ్ళీ ఈటల రాజేందర్ గారు బహిరంగంగానే చెప్పారు. అందుకని కేంద్రం సమాధానం చెప్పాలి, ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. కానీ నోరు మెదపట్లేడు, ఈ విషయమే మాట్లాడట్లేడు ప్రధానమంత్రి. ఇది బాధాకరమైన విషయం. ఒకసారి ఇది ఐడెంటిఫై అయిన తర్వాత ఇప్పుడు అక్కడికి పోయి వచ్చిన వాళ్ళందరినీ గుర్తించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వాళ్ళకి టెస్టులు చేసి క్వారంటైన్ చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు అత్యధికులు టెస్టులు కూడా చేయించుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించిందే సమాచారం మనకు. ఇండిపెండెంట్గా ఈవెన్ మీడియా కూడా అదనంగా విడిగా సమాచారం ఇవ్వగలిగే పరిస్థితి లేదు కాబట్టి మనం ప్రస్తుతానికి నమ్మాలి. రానున్న కాలంలో అదనపు సమాచారం బయటకు వస్తే కానీ మనం విషయాలు చెప్పలేము. సరే, ఏదైనా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో మెచ్చుకోదగ్గ పనిచేసింది. అయినా సరే, మరి ఇది గుర్తించిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎవరైతే తబ్లిగీ జమాత్ నిజాముద్దీన్ వెళ్ళొచ్చారో వాళ్ళని గుర్తించింది, కానీ క్వారంటైన్ తరలించడంలో ఆలస్యమైంది అనుకోవచ్చు, కొంత విఫలం చెందింది అనుకోవచ్చు. మరి దీన్ని ఎలా చూడాలి అంటే,
విఫలమైంది అనే నిర్ధారణకి ఇప్పుడు రాగలమా? అది మనం ఇప్పుడే రాలేమేమో. ఎందుకంటే ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా తెలంగాణ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువ కేసులు ఏంటంటే ఎవరైతే ఢిల్లీ నిజాముద్దీన్ వచ్చారో వాళ్ళ ద్వారా నీ కరోనా వైరస్ ఇక్కడ తెలంగాణలో వ్యాప్తి చెందింది అనేది సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రచారం అట్లా బాగా జరిగింది, ఓకే, కానీ కేసులన్నీ అవి మాత్రమే కాదు. ఒకవేళ కేసులన్నీ అవే అయితే ఓల్డ్ సిటీ ఎంత పోవాలి? ఇప్పుడు ఓల్డ్ సిటీ పోలేదు కదా. అందుకని ప్రచారం ఎక్కువ జరిగింది దానికి. ఆ రూపంలో జరిగిన ప్రచారం వాస్తవం మొత్తం ఒకటిగా అని చెప్పేసి అనుకోలేము మనం. కానీ ఆ తబ్లిగీ ఘటన ఆందోళనకరమైంది. అది నిర్వహించిన వాళ్ళు నిర్లక్ష్య ధోరణి ఖండించదగింది. కేంద్రం నిర్లక్ష్య ధోరణి బాధాకరమైంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు గమనించడంలో ఆ మేరకు అభినందించదగినటువంటి ప్రయత్నం. గమనించిన తర్వాత కేంద్రాన్ని అలర్ట్ చేసింది, ఇక్కడ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేసింది. ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రీట్ చేయడంలో విఫలమైంది అనేటువంటి ఆరోపణలకు మాత్రం ప్రస్తుతానికి ఆధారాలు అయితే నాకైతే కల్పించలేదు. ఒక రైట్ సార్, ఇదే నేపథ్యంలో ఎంఐఎం పార్టీ కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటుంది, టీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇద్దరు అవసరం ఉన్నప్పుడు కలుసుకుంటున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ కరోనా వచ్చినప్పుడు అటు ఎంఐఎం పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ, అంటే ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం సహకరించడం కానీ, మరి ప్రభుత్వం కూడా ఎంఐఎం పార్టీని అడగడం కానీ చేసి ఉంటే ఇంకా ఈ కరోనాని అరికట్టవచ్చు. కానీ ఆ దిశగా అటు ఎంఐఎం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఎంఐఎం వాళ్ళని అడగలేదు, కట్టడి చేయలేదని ఆరోపణలు కూడా బయట బాగా అనిపిస్తున్నాయి. దీంతో రాజకీయ దుమారం కూడా చెలరేగింది. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల్లో ఎంఐఎం టీఆర్ఎస్ ఈ లాలూచీ రకరకాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేసినటువంటి ఘటనలు అనేకం మనం చూసాం. వాటిని ఆయా సందర్భాల్లో విమర్శించాల్సి వచ్చినప్పుడు విమర్శించాం మనం. కానీ ఇప్పుడు కరోనా సందర్భంగా ఎంఐఎం సహకరించలేదు అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఎంఐఎం సహకరించి ఉండకపోతే ఇన్ని వందల మందిని ఐడెంటిఫై చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా ఎంఐఎం కూడా సహకరించబట్టే అది జరిగింది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీతో సహా ఎంఐఎం నాయకులు ప్రారంభం నుంచే బహిరంగంగా చెప్తూ వచ్చారు. ఈవెన్ తబ్లిగీ ఘటనను కూడా వాళ్ళు కూడా ఖండించారు, లాక్డౌన్ను సమర్థించారు. అంతేకాదు అనేక ముస్లిం ఆర్గనైజేషన్స్ను కూడా బహిరంగంగా తబ్లిగీని ఖండించినాయి. అందుకని వాళ్ళెవ్వరి సహకారం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈ 100 మందిని ఐడెంటిఫై చేయగలిగిందని మాత్రం అనుకోలేము. వాళ్ళ సహకారంతోనే అది సాధ్యం. అయితే ఎంత సహకరించారు, ఇంకేమన్నా లోపాలు ఉన్నాయా, ఇటు ప్రభుత్వం అన్నా చెప్పాలి, అటు ఎంఐఎం అన్నా చెప్పాలి, వాళ్ళిద్దరూ చెప్పకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర సంస్థలకు సమాచారం ఉండే అవకాశం లేదు కాబట్టి మనం ఫైనల్ కామెంట్ చేయగలిగే పరిస్థితి కాదు. ఇంకోటి సార్, ఎవరైతే నిజాముద్దీన్ ఉంది కదా, తబ్లిగీ జమాయత్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మత పెద్ద అక్కడ, ఆయన ఎక్కడున్నా కూడా ఇంతమందికి ఎవరికి తెలియదు. కొన్ని వార్తలు ఏంటంటే ఆయన ఆల్రెడీ క్వారంటైన్ సెంటర్లో ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతున్నాడు, కొంతమంది కొంతమంది అవసరం అని కొంతమంది అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అక్కడ, ఢిల్లీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అక్కడ ఈ హోంశాఖ మొత్తం. కాబట్టి మరి ఆ విషయాన్ని ఇంతమంది కూడా కేంద్రం బయట బహిర్గతం చేయటం లేదు, మరి దీన్ని ఎలా చూడాలి? అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహిత్యం అని చెప్పాలి. ఎందుకు రహస్యంగా ఉంచాలి? చెప్పాలి. పేపర్లలో అప్స్కాండింగ్ అనే వార్తలు ఎక్కువ వచ్చినాయి. నిజంగా అప్స్కాండింగా, లేకపోతే క్వారంటైన్లో ఉంచారా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం క్వారంటైన్లో ఉంచి ఉంటే అది చెప్పడం ద్వారా సరైనటువంటి సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా చాదస్తంగా అమాయకంగా ఉన్నవాళ్ళు, క్వారంటైన్కి సిద్ధపడినటువంటి వాళ్ళందరూ సిద్ధపడడానికి అది ఉపయోగపడుతుంది కదా. అందుకని ప్రభుత్వం సమాచారాన్ని దాచడం వల్ల ఉపయోగం లేదు, బహిరంగంగా చెప్పాలి, పారదర్శకంగా ఉండాలి. ఓకే సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తే ఇక్కడ ఉంది తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ ప్రజల మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, మా కేసీఆర్ ఏం చేస్తాడనే ప్రజల మొత్తం ఆశ్చర్య చూస్తున్నారు. మరి రెండోసారి లాక్డౌన్ కొనసాగుతుంది, ఈ లాక్డౌన్ మే 7 అయిపోతుంది, మరి ఈ మే 7 లోపు ఈ కరోనా మొత్తం నియంత్రణ జరిగే అవకాశం ఉందా లేదా? నియంత్రణ జరగాలని మనం కోరుకుందాం. ఓకే, పరిస్థితి ఎలా కొనసాగితే ఇంకా పరిస్థితి ఇట్లానే కొనసాగినట్టయితే కొన్ని సమస్యలు ముందుకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పేదలకు 12 కేజీల బియ్యం, 1500 రూపాయలు ఇలాంటి స్కీమ్ ప్రకటించడం అనేటువంటిది ఎంతో కొంత ఊరట. కానీ అది ఇంకా ఎఫెక్టివ్గా అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది సరిపోదు కూడా. ఎందుకంటే ఒకసారి లాక్డౌన్ కొనసాగినట్టయితే
నేను ముందే చెప్పినట్టు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళ జీవితాలు ఏంటనేది ఒక సమస్య, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజానీకం జీవితాలు ఏమిటనేది మరో సమస్య. అందుకని ఈ కుటుంబాలన్నింటినీ ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అట్లనే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులు కార్మికులు వాళ్ళ జీతాల విషయంలో కూడా ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి తీసుకోవాలి అంటే అగైన్ మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొంతు విప్పాలి, కేంద్రం మీద ఒత్తిడి చేయాలి, తగిన నిధులు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. రోజు రోజుకి కరోనా కేసులు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి తెలంగాణలో కూడా, మధ్య నెల కూడా. ఒకటి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అని అయితే అనుకోలేము. ఇప్పటివరకు ఓ రోజు పెరుగుతున్నాయి, ఓ రోజు తగ్గుతున్నాయి. మొత్తం మీద దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో కంటే ఆందోళనకరమైన రాష్ట్రాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. మనం అంత ఆందోళనకరమైన స్థితిలో అయితే ఏమీ లేము. ప్రజలు మరీ బెంబేలెత్తాల్సిన అవసరం కూడా లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా ఉండాల్సిన అవసరం లేదు. అందుకని ఒకవైపు ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి, రెండో వైపు అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూనే ప్రజలు సహకరిస్తూనే రెండో వైపు పాలకులు తమ బాధ్యతలు నిర్వర్తించే విషయం మాత్రం సీరియస్గా తీసుకోవాలి. అంతా ప్రజల మీద తోసేసే పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయొద్దు, అంతా రాష్ట్రాల మీద ప్రజల మీద తోసేసే పని కేంద్ర ప్రభుత్వం చేయొద్దు. ఇక్కడ కీలకమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద రాష్ట్రాల మీద తోసేసి చేతులు దులిపేసుకున్నది, ఇది మాత్రం బాధ్యత రహిత్యం. సార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం అధికారంలో రాగానే జన్ధన్ అని పెట్టి ప్రతి ఒక్కరితో బ్యాంక్ ఖాతాలను పిలిపించారు. తెలంగాణ విషయానికి వస్తే సీఎం కేసీఆర్ గారు కుటుంబకు సమగ్ర సర్వేని ఒకరోజు చేయించారు. మరి ఇక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ కరోనా టెస్టులు టెస్టింగ్ చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా టెస్టింగ్ చేస్తేనే ఇది ఎంతమందికి వచ్చింది అనేది ఒక అర్థం మనకు అర్థమైంది. టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ జరగవచ్చు, పాజిటివ్ రాని వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. మరి ఆ ప్రయత్నం కేంద్రం చేయటం లేదు, మన తెలంగాణ ప్రభుత్వం చేయటం లేదు, మరి దీనిపై స్పందన ఏంటి? ఒకటి సమగ్ర కుటుంబ సర్వే ఈ రాష్ట్రం చేయడం వల్ల లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. పేదలు ఎంతమంది, లోయర్ మిడిల్ క్లాస్ ఎంతమంది, ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు రెడీగా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. కాబట్టి ఎవరిని ఆదుకోవాలి, ఎట్లా ఆదుకోవాలో స్పష్టత ఉన్నది. కావలసింది నిధులు. ఆ నిధుల కోసం కేంద్రాన్ని ఖచ్చితంగా నిలదీసే నిజాయితీ కావాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ నిజాయితీ ఉందా లేదా అనేటువంటిదే ఇప్పుడు ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తన చేతుల్లో ఉన్న మేరకు తాను చేస్తున్నది తప్ప కేంద్రాన్ని నిలదీయాల్సిన విషయంలోకి వచ్చినప్పటికే ఇంకా వెనక ముందు ఆడుతోంది. ఎందుకని సార్ ఈ పరిస్థితుల్లో కూడా ఎందుకు? రాజకీయ ప్రయోజనాలే అడ్డొస్తున్నాయని అనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు కాదు కదా చూడాల్సింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పడిపోదు కదా బీజేపీ లేకపోతే. ఇప్పుడు మనం సందర్భం కాదేమో కరోనా సందర్భం. ఇప్పుడు మనం రాజకీయంగా అనేక విషయాలు ప్రధాక వచ్చినటువంటి చర్చలు చూసాం మనం. కేంద్రంలో అవసరమైతే టీఆర్ఎస్ మంత్రివర్గంలో కూడా చేరాలా అనేటువంటి చర్చలు కూడా జరిగిన విషయం మనం చూసాం. ఎన్ని చర్చలు జరిగినా ఏ రోజు అధికారయుతంగా టీఆర్ఎస్ అగ్రనాయకత్వం అది రైట్ అని కానీ రాంగ్ అని కానీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనేది అందరికీ డౌట్. కానీ ఈ టైంలో రాజకీయ ప్రయోజనాలు ఆశించడం దుర్మార్గం కూడా లేదు. అందుకే రాజకీయ ప్రయోజనాలు ఈ సందర్భంగా అడ్డం రాకూడదు, ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల కోసం నిలబడాలి. ఒక స్టెప్ వేశారు, కేంద్రం ఏమేం చేయాలో స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి, బహిరంగంగానే చెప్పారు. కానీ చెప్పితే చేసేంత సున్నితంగా ప్రభుత్వం లేదు కేంద్రంలో, నిజాయితీ లేదు కేంద్ర ప్రభుత్వానికి. అలాంటప్పుడు ఒత్తిడి చేయాలి కదా, ఒత్తిడి చేయడంలో రాష్ట్రం తన నిజాయితీని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అవసరం లేకపోతే రేపు లాక్డౌన్ కొనసాగితే సమస్యలు ముదురుతాయి, అప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సి వస్తుంది. రెండోది లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుంది అనే దాంతో నిమిత్తం లేకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి లాక్డౌన్ ఫలితమే ఆర్థిక వ్యవస్థ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. లాక్డౌన్ తర్వాత కూడా రాష్ట్రాలు గట్టెక్కాలి అని అంటే కేంద్రం పూనుకోకుండా సాధ్యం కాదు. అందుకని కేంద్రంతో కొట్లాడకుండా, కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా భవిష్యత్తు లేదు. ఈ విషయం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెడితేనే అర్థం చేసుకోగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం,
రాజకీయ ప్రయోజనాలని పక్కన పెట్టి ఆలోచించాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేందుకు కేంద్రంతో కొట్లాడడానికి సిద్ధపడాలి. ఓకే సార్, ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి మీరు రెండు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనుకుందాం, రాజకీయ పార్టీకి ఉండటంలో తప్పేం కాదు అది, కానీ ఒత్తిడి తేకున్నా మంచిదే. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒత్తిడి తేకున్నా సరే మరి నివారణ చర్యలు తీసుకోవడంలో మేము ఇది చేస్తాము చేయగలుగుతాం వాళ్ళు సపోర్ట్ చేయకున్నా అనే రేంజ్లో వీలుపాటికి ఎందుకు చేయలేకపోతున్నాం మరి? ఒకటి, కేంద్రం సపోర్ట్ చేయకపోయినా మేము చేయగలుగుతాము అని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది బహిరంగంగా చెప్పాలి. చెప్పాలి. ఎట్లా చేయగలుగుతారో కూడా చెప్పాలి. ఎస్, వాళ్ళ దగ్గర ఉన్న వనరులు ఏమిటో కూడా చెప్పాలి. కరెక్ట్. మరి నిన్నటిదాకా ధనిక రాష్ట్రం అన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజానీకానికి కూడా సందేహం ఉంటుంది. మంది ధనిక రాష్ట్రం కదా, పైసలు ఏమైనా ఉన్నాయేమో, మూటలు ఏమైనా ఉన్నాయేమో, అందుకే ఆయన గట్టిగా కేంద్రం మీద ఒత్తిడి చేస్తలేడేమో అనే సందేహాలు కూడా ప్రజలకు ఉంటాయి. కరెక్ట్. కాబట్టి అది చెప్పాలి. అది వాస్తవం కాదు అనుకున్నప్పుడు, ఎందుకంటే వాస్తవం కాదనే విషయం కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా లాస్ట్ ఇయర్ శాసనసభలో చెప్పారు, రాష్ట్రం చిక్కుల్లో పడ్డది అని చెప్పారు ఆయన. ఆర్థికంగా సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు ఆయన. అలాంటప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి కదా, కాబట్టి మరి కేంద్రాన్ని డిమాండ్ చేయాలి, మరి కేంద్రం మీద ఒత్తిడి చేయాలి, ఆ పనైనా చేయాలి. మా దగ్గర నిధులు ఉన్నాయి మేమే చేస్తామంటే అదన్నా స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలి, లేకపోతే కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. మాట వరుసకు ఇవి కేంద్రం చేయాలి, మాకు మరి కేంద్రం సాయం చేయకపోతే ఎట్లా అని ఒక మాటని వదిలేస్తే ఉపయోగం లేదు. మాటలతో ఎక్కువ కాలం గడపలేము, ఎక్కువ కాలం ప్రజలకు నమ్మించలేము. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఓకే సార్, మనం కేంద్ర ప్రభుత్వ విషయాన్ని పక్కన పెడదాం. మన దగ్గర మన ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, తెలంగాణ ప్రభుత్వం. మరి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఈ తెలంగాణ ప్రజల్ని ఇంకెన్ని రోజులు ఈ భయాందోళన ఉంచింది? ఈ భయాందోళన ఎప్పుడు బయట తీసుకొస్తారు? ఇప్పుడు భయాందోళనలో భయాందోళన సార్ ఎందుకు అంటున్నానంటే, ఖచ్చితంగా ఇది మనం చేపలు పట్టాలంటే వలయాలి, వలేస్తేనే చేపలు పడతాయి. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా కరోనా టెస్ట్ చేస్తేనే ఇది ఎంతమంది కూడా మనకు అర్థమవుతుంది. అవన్నీ తేకుండా మీరు ఇంత మంచి పాయింట్ చెప్పారు. ఒక 500 మందికి పాజిటివ్ టెస్ట్ కరోనా టెస్ట్ చేస్తే, క్వారంటైన్ తరలిస్తే టెస్ట్ చేస్తే ఇలా 10 వచ్చినా కొందాం, రేపు ఇంక 20 వస్తాయి. అంటే 500 మందికి టెస్టులు చేస్తేనే రిజల్ట్ రాక రెండు రోజులు పడితే మరి మిగతా మొత్తం ఉన్న ఈ 3.5 కోట్ల మంది ప్రజల పరిస్థితి ఏంటి? ఒకటి, మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తన దగ్గర టెస్టింగ్ కిట్లు ఎన్ని ఉన్నాయి, ఆ టెస్టింగ్ కిట్లు సరిపోతున్నాయా లేదా స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే ఖచ్చితంగా టెస్టులు చేసేటువంటి సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఆ టెస్టింగ్ కిట్లు సరిపోకపోతే ఎన్ని కిట్లు కావాలో కేంద్రం నుంచి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం. అదే సార్, అదే అడగట్లేదు. అధికారులు బహిరంగంగా చెప్పాలి. ఎస్, బహిరంగంగా ప్రజల ముందు ఉంచాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఆ టెస్టింగ్ కిట్లు రాకుండా టెస్టులు అందరికీ చేయడం సాధ్యం కాదు. అది కీలకమైంది, అది కేంద్రం మాత్రమే చేయగలిగింది. ఈరోజు టెస్టింగ్ కిట్లు మరి ఇంతకాలమైంది భారతదేశంలో తయారు చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? విదేశాల నుంచి దిగుమతి ఏ మేరకు చేసుకుంటున్నారు? కేంద్రం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఇది ఎక్కడ దారుణం సార్, మేము 1 కంట్రీ అని బాగా చెప్పుకుంటారు, 1 అని తెలంగాణ చెప్పుకుంటుంది, కానీ వాస్తవ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇప్పుడు 1 అని కేంద్రం చెప్పుకుంటుంది, అసలు విషయం బయటపడదు. ఎంత ఎంత గట్టి సీఎంలో, ఎంత గట్టి పిఎంలో, ఎంత గట్టి తెలంగాణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు బయటపడదు. ఇప్పుడు కష్టకాలంలోనే అన్నీ బయటకు వస్తాయి. ఈరోజు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చెప్పండి. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలోకి వచ్చే ముందు 6 సంవత్సరాల క్రితం గుజరాత్ మోడల్ అన్నారు. మరి ఈరోజు కరోనా మహమ్మారి వచ్చి పడ్డది, మరి గుజరాత్ మోడల్ ఎక్కడికి పోయింది? ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత గుజరాతే వణుకుతా ఉంది, మరి గుజరాత్ మోడల్ ఎటు పోయింది? సార్, అదొకే సార్, కేంద్రం విషయం పక్క పెడదాం సార్. మరి తెలంగాణ విషయం కొద్ది, తెలంగాణ ఏంటి ప్రతి ఒక్కరికి క్వారంటైన్ కరోనా టెస్ట్ చేయాలి, ఎన్ని కిట్స్ ఉన్నాయో తెలియదు మీరు అన్నట్టు, ఇంకా ఎన్ని ఏం కావాలో ప్రభుత్వం దగ్గర లెక్కలు కూడా లేవు, మరి ప్రభుత్వం డిమాండ్ చేయటం లేదు, మరి లాక్డౌన్ కొనసాగుతుంది, ఈ ప్రజలు ఎట్లా ఎన్ని రోజులు భయాందోళనకు గురి కావాలా, ఈ అంత కమ్యూనికేషన్ మొత్తం కరెక్ట్ లేదు, పారదర్శక లేదు ప్రభుత్వం దగ్గర. ఒకటి, ఇప్పటి వరకు నేను ముందే చెప్పినట్టు అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత మెరుగైన కృషి ఇక్కడ జరుగుతున్న మాట నిజం. అయితే అది కరెక్ట్, క్షేత్రస్థాయిలో కరెక్ట్ జరగట్లేనిది నా అభిప్రాయం సార్. కరెక్ట్, అది క్షేత్రస్థాయిలో అందరికీ అందట్లేవు అనేది నిజం.
ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మెరుగైన రాష్ట్రాల్లో ఇదొకటి అనడం వేరు, ఈ రాష్ట్రంలో అందరికీ అన్ని సౌకర్యాలు అందుతున్నాయి అనడం వేరు. అన్ని క్షేత్ర స్థాయిలో అందరికీ అందుతున్నాయని చెప్పలేము. ఇప్పుడు ఆ 12 కేజీలు అందరికి అందిందా? ఆ 1500 రూపాయలు పేదలందరికీ వచ్చిందా? రేషన్ కార్డు లేని వాళ్ళకు? అంటే మీరు ఏమనుకోద్దు సార్, మీరు సీనియర్, మీరు పొలిటికల్ అనలిస్ట్, మీకు చాలా అనుభవం ఉంది. ఈ 12 కిలోల బియ్యం పక్కన పెడదాం, 5000 రూపాయలు పక్కన పెడదాం, కానీ ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఈ ప్రతి వ్యక్తికి కరోనా టెస్ట్ చేయాలి. ఆ చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? కేంద్ర విషయం పక్కన పెట్టండి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం బతిరాడుకుంటుందో ఒత్తిడి తీసుకుంటుందో వేరే విషయం. కేంద్రం కూడా చేయాలి, కేంద్రం చేయలేకపోతే కరెక్టే. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ అదే సమస్య. ఒకటి స్పష్టంగా గమనంలో పెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం, నేను ముందే చెప్పాను, ఎన్ని టెస్టింగ్ కిట్లు ఉన్నాయి అవి సరిపోతున్నాయా లేదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రెండోది ఇప్పుడు జరుగుతున్న టెస్టులు చాలవు, ఎందుకంటే టెస్టులు చేసే సంఖ్య పెరిగితేనే మనకు నిజంగా ఏ మేరకు కంట్రోల్లోకి వస్తుందో మనకు అర్థమవుతుంది. తక్కువ మందికి టెస్టులు చేసినప్పుడు ఆ టెస్టులు చేసిన వాళ్ళల్లో రోగం ఉన్నోళ్ళే బయటపడతారు, టెస్టులు చేయని వాళ్ళల్లో చాలా మందిలో ఉండి ఉంటుంది. అందుకని టెస్టులు చేయడం అనేది విస్తరించాలి. విస్తరించాలంటే కిట్ల సంఖ్య పెరగాలి. ప్రభుత్వం దగ్గర పెరగాలంటే ఖచ్చితంగా కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిందే. ఆ పనికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది, ఆ ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మనం అసలు బాధ్యుడు కేంద్రం అనే విషయాన్ని మాత్రం విస్మరించలేము. ఓకే, ఎందుకంటే ఆ కిట్లు తెప్పించాల్సింది తెలంగాణకే కాదు, అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సింది కేంద్రమే కదా. ఎస్, కేంద్రమే. ఓకే, అందుకని కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన ముద్ద. పైగా కేంద్రం కంటే ఎంతో కొంత బెటర్ చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. సరిపోవట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. కేంద్రం ఇప్పటికైనా కంటి తెరవాలి. మరి ప్రజలు అయితే భయాందోళనలో ఉన్నారు సార్. ప్రధానంగా ఏంటంటే ఈ మాకు అదే ఒక ప్లేట్ ముట్టుకుంటూ వస్తుందో, ఒక బండి ముట్టుకుంటూ వస్తుందో, ఒక కిటికీ ముట్టుకుంటూ వస్తుందో, డోర్ ముట్టుకుంటూ వస్తుందో అనేది భయాందోళనలో ఉన్నారు, చాలా భయపడుతున్నాను. మరి లాక్డౌన్ ఇలా కొనసాగుతుంది. నేను అందుకే చెప్తున్నది ఒకటే, కేవలం చెప్పేది అంటే కేంద్ర ప్రభుత్వం గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏం తీసుకుంటే బాగుంటుంది, ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది కానీ చెప్పడం లేదు. మరి మీ ద్వారా కొంచెం ప్రజలకు అసలు విషయాలు కొన్ని చెప్పాలనుకుంటే మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఒకటే, కేవలం లాక్డౌన్ మీదనే దృష్టి పెడుతున్నారు. లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు. ఇది నేను చెప్పడం, మీరు చెప్పడం కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. పైగా దీనికి సంబంధించిన ఇతర చర్యలు తీసుకోకుండా లాక్డౌన్ మాత్రమే కొనసాగిస్తే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అసంఘటిత కార్మికులు, పేద రైతులు, కౌలు రైతులు, అట్లనే వలస కూలీలు, వాళ్ళ జీవితాలు ఛిద్రం అవుతాయి. ఇది పెద్ద సమస్యకు దారితీస్తుంది. అందుకని కేవలం లాక్డౌన్ మీద ఆధారపడకూడదు. లాక్డౌన్తో పాటు టెస్టులు విస్తృతంగా జరగాలి, ఐడెంటిఫై చేసిన వాళ్ళని క్వారంటైన్ చేయడం విస్తృతంగా పెరగాలి, తగిన ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరగాలి. వీటన్నిటిని మించి లాక్డౌన్ పీరియడ్లో కోటాను కోట్ల మంది సాధారణ ప్రజలకు ఆహార సరుకులు అందుబాటులోకి తెచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. అట్లనే ఆహార సరుకులను అందించేటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని ప్రజలకు సరుకులు అందించడం అనేది తన బాధ్యతగా పెట్టుకోవాలి. ఈ రెండు చేయకుండా కరోనాను అరికట్టడం సాధ్యం కాదు, ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడము సాధ్యం కాదు. ఇవేవి చేయకపోతే ఏమైంది, ప్రజల్లో అశాంతి పెరుగుద్ది, అసంతృప్తి పెరుగుద్ది. ఎంతకాలం ఇంట్లో ఉంటారు? ఎస్, 4 రోజులైతే ఆందోళనతో దిక్కుతోచని స్థితిలో అందరూ రోడ్ల మీదకి రావడం మొదలైతే కొత్త సమస్యలు వస్తాయి సమాజంలో, దానికి కూడా పాలకులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటికే మనకు మన కళ్ళ ముందు కరోనాను ఎట్లా ఎదుర్కొన్నదో చైనా అనుభవాలు ఉన్నాయి, ఈ దేశంలో కరోనాను ఎట్లా ఎదుర్కొంటున్నదో కేరళ అనుభవాలు ఉన్నాయి. ఆ రెండు అనుభవాలు తీసుకుంటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా కరోనాను అరికట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. అందుకని ఇక్కడ లాక్డౌన్, టెస్టులు, క్వారంటైన్, ట్రీట్మెంటు, వీటన్నిటితో పాటు ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడం, వాళ్ళ ఇంటికే సరుకులు అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవటం, ఇవన్నీ కలిపి చేసినప్పుడు మాత్రమే ప్రజలను రక్షించగలుగుతారు, కరోనాను ఎదుర్కోగలుగుతారు.
ఓన్లీ లాక్డౌన్ ఒక్కదాన్ని నొక్కితే మాత్రం రేపు కొత్త సమస్యలు వస్తాయి, వాటికి పాలకులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఓకే సార్, మరి మే 7 వరకు లాక్డౌన్లో అని లాక్డౌన్ కొనసాగి అయిపోయింది, మే 7 లోపు ఈ కరోనా అనేది కంట్రోల్ కాకపోతే అప్పుడు ప్రజల పరిస్థితి ఏదో ఉండబోతుంది, దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఖచ్చితంగా మే 7 లోపు కరోనా కంట్రోల్ కాకపోతే పరిస్థితులు ఇట్లనే కొనసాగితే బాధ్యత మాత్రం పాలకులదే ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటున్నాను ఈ మాట, కరోనా కంట్రోల్ కాకపోతే ప్రభుత్వానికి బాధ్యత ఎట్లా అవుద్ది? అది వైరస్ కదా అని మీరు అనొచ్చు. నిజమే, అది వైరస్, 4 రోజులు టైం ఇచ్చారు, అది వైరస్. ఆ వైరస్ విస్తరించకుండా చూడాలి అని అంటే మొదటిది పౌష్టికాహారం. మొన్న ప్రధానమంత్రి ఉపన్యాసంలో కూడా చెప్పాడు కదా, వైరస్ విస్తరించకుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని ప్రధానమంత్రి చెప్పాడు. మరి శుద్ధులు చెప్తే పౌష్టికాహారం వస్తుందా? నీతి సూత్రాలు చెప్తే వస్తుందా? పౌష్టికాహారం ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి కూలే దొరకకపోతే, పని దొరకకపోతే, తినడానికి తిండే లేకపోతే ఇంకా పౌష్టికాహారం ఎక్కడి నుంచి వస్తుంది? పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వానికి కాదా? మరి ఆ ప్రభుత్వం ఆ విషయం పట్టించుకోకుండా, కేంద్రం నిధులు కేటాయించకుండా, రాష్ట్రాలకు బాధ్యత అప్పజెప్పకుండా ఈ రూపంలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తే రేపు ప్రజల్లో ఇమ్యూనిటీ లెవెల్స్, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు కరోనా విస్తరిస్తుంది. రెండోది, ప్రజల్లో అసంతృప్తి పెరుగుద్ది. జైల్లో ఉన్నంత నిర్బంధంలాగా ఎంతకాలం ఉండగలుగుతారు కోటాను కోట్ల మంది ప్రజానీకం? అందుకని ఇది కొత్త అసంతృప్తులకు దారితీస్తుంది. అందుకని ఖచ్చితంగా ఈ మే 7 లోపు సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల్లో వచ్చేటువంటి అసంతృప్తికి పాలకులదే బాధ్యత అవుతుంది. ఒక సార్, GHMC ఈ శానిటేషన్ గురించి ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు మీరు? ఒకటి, GHMC ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేద కుటుంబాలు, దళిత బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పొద్దనక రేయనక పగలనక 24 గంటలు సెలవు కూడా తీసుకోకుండా వాళ్ళు పారిశుద్ధ్యం కృషిలో ఉన్నారు. వాళ్ళే కాదు, వాళ్ళు డాక్టర్సు, మా హాస్పిటల్స్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యం సిబ్బంది, పోలీసులు, వీళ్ళందరినీ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు మనుషులే, వాళ్ళకు కూడా ఈ కరోనా ప్రమాదం ఉంటుంది. కానీ వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు నిజాయితీగా చేస్తున్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని అభినందించాలి. అయితే మరి ప్రభుత్వం వైపు నుంచి విడుదల చేయాల్సిన నిధులు విడుదల చేయకపోతే వాళ్ళు ఎంత చేయగలుగుతారు అనేది కూడా సమస్య. రెండోది ఏంటంటే, అసలు ఈ పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు కూడా సరఫరా చేయకపోతే మరి వాళ్ళు ఎట్లా పనిచేయాలి? హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బంది కూడా చూడండి మీరు, డాక్టర్స్కు కూడా అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కాదో మరి డాక్టర్స్ చెప్పాలి, అది కూడా ఒక వివాదంగా వస్తుంది. అందుకని ఈ పారిశుద్ధ్య సిబ్బంది ముఖ్యంగా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు, బడుగు బలహీన వర్గాలు, నోరు లేని వాళ్ళు, వాళ్లకు శాస్త్రీయ పరిజ్ఞానం కూడా తక్కువ, అందుకంటే చదువుకున్నోళ్ళు తక్కువ ఈ పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్న వాళ్ళల్లో. అందుకని మాస్క్ అంటే ఏంటిదో కూడా వాళ్ళ గతంలో తెలియదు, ఏదో దుమ్ము పట్టకుండా ఉండడానికి కొంగడ్డం పెట్టుకోవడం తప్ప. అందుకని ఈరోజు మాస్కులు సప్లై చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది, ఆ బాధ్యత తీసుకోవాలి. ఈ కరోనా నియంత్రణ కోసం మీడియాకి ఎలో లేకుండా, అంటే ఎక్కువ మీడియాని ఎక్కువ ఎలో చేయట్లేదు, మీడియాపై కూడా ఈ కరోనా సంబంధించిన వైరస్ సంబంధించిన న్యూస్ని పబ్లిష్ చేసినా కూడా ఒకవేళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా సరే, ప్రజల్లో భయాందోళన కలిగించినా సరే, అది నిజమైనా సరే బాగోదని మీడియా ఉక్కుపాదం మోపుతుంది మీడియా మీద. అంటే అసలు వాస్తవ విషయాలు బయటకు రాకుండా జరుగుతున్నాయి, కొంచెం సమాచారం లోపం జరుగుతుంది, మరి దీన్ని ఎలా చూడాలి? తెలంగాణలో మీడియా మీద ఆంక్షలు కరోనా వచ్చిన తర్వాత మొదలైనవి అని నేను అనుకోవట్లే. పాపం జర్నలిస్టులందరూ ఇది మా తెలంగాణ అనుకున్నారు, మా ప్రభుత్వం అనుకున్నారు, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇది మాదే అనుకున్నారు, మేమే ఈ తెలంగాణకి యజమానులం అనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం జర్నలిస్టులకు చుక్కలు చూపించింది ప్రభుత్వం, జర్నలిస్టుల మీద ఆంక్షలు పెరిగినాయి. మనం సచివాలయంలోకి రాని అనే సంఘటన మనం పాత సచివాలయంలోనే చూసినాం. ఇప్పుడు సచివాలయం మారిన తర్వాత లోపలికి పర్మిషన్ లేదు ఇప్పుడు జర్నలిస్టులకు. అసెంబ్లీలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో చూస్తున్నాం మనం. ఇవన్నీ విలేకరుల సమావేశాలు పెట్టిన సందర్భంగా ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో, న్యూస్ రాకుండా కేసులు కూడా పెడుతున్నాం సార్, కేసులు కూడా పెడుతున్నాం. అందుకని ఈ ఆంక్షలు అనేవి మీడియా మీద కరోనా వచ్చిన తర్వాత మొదలు కాలే, అంతకంటే ముందు నుంచే మొదలైనవి. అందుకని మీడియా కూడా గుర్తించాలి. వేరే విషయంలో ఇది ప్రాణంతో చెలగాటం కదా, న్యూస్ బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత 2 అంశాలు మనం చెప్పుకోవాలి. ఒకటి,
వాస్తవాలు ప్రజలకు ఎంత తెలిస్తే అంత కాన్ఫిడెన్స్ ప్రజల్లో పెరుగుతుంది. నాలుగు కేసులు ఎక్కువ ఉన్నాయనుకో, తెలవనియండి, దాచిపెట్టడం వల్ల నువ్వు కరోనాని ఆపలేవు. ఇప్పుడు కుష్టి వ్యాధి వచ్చినోడు నాకేమి రాలేదు ఏమి రాలేదు అని జేబులు చేపిదులు పెట్టుకొని తిరిగితే తగ్గిపోద్ది అది, పైగా పక్కోళ్ళకు 10 మందికి అంటుంది. అట్లనే ప్రభుత్వం కూడా వాస్తవాలు దాచొద్దు. వాస్తవాలు దాస్తున్నారా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? మీడియాకు అవకాశాలు ఇచ్చినప్పుడే వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయా లేదా అర్థమవుతుంది. మేము ప్రకటిస్తున్నాం కదా అని ప్రభుత్వం అంటే ప్రభుత్వం కరెక్ట్ ప్రకటిస్తున్నదో లేదో ఎవరు చెప్పాలి? అందుకని దాపరికం వల్ల అనుమానాలు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. అందుకని పారదర్శకత అవసరం ఏ ప్రభుత్వానికైనా. ఇది మొదటిది. ఇక రెండోది, కొన్ని బాధాకరమైన అంశాలు కూడా ఉన్నాయి, ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు జనాన్ని బెదరగొట్టేటువంటి పద్ధతుల్లో వస్తున్నటువంటి వార్తలు, అలాంటి వార్తలన్నీ నమ్మి ఆందోళన చెందొద్దు ప్రజలు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే పాలకులు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా ఏది పెడితే అది, కొంతమంది పెడితే దాన్ని అవకాశంగా తీసుకొని మొత్తం మీడియా మీద ఆంక్షలు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా అప్రజాస్వామికమే కాదు, నిజంగా ప్రజానీకానికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా అది ఉపయోగపడదు. మీడియాకు కూడా ఆ స్వేచ్ఛను ఇచ్చినప్పుడే, వాస్తవాలు బయటకు వచ్చినప్పుడే ప్రజలకు కూడా విశ్వాసం పెరుగుతుంది. మరి ఎందుకు ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది, కారణం ఏంటి? ప్రభుత్వం సంఖ్య బయటికి చెప్పితే, వాస్తవ సంఖ్య బయటికి వస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే అనుమానాలు పెరుగుతాయేమో అనేటువంటి అపోహల్లో ఉన్నట్టు కనపడతా ఉంది. మరి దాచి ఎంతకాలం పెట్టగలుగుతారు? నిజంగా రేపు కరోనా విస్తరించిందనుకో, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడైతే నువ్వు దాచలేవు కదా, అప్పుడైనా బయటపడతాయి కదా. లేదు అసలు అంతా ఏం జరగట్లేదు, మేము కరెక్టే చెప్తున్నాం అన్నారు. కరెక్టే చెప్తున్నప్పుడు మీడియాను అలో చేస్తే మీకు పోయేది ఉంది కాదు? మీడియా ఎక్కడ పెడితే అక్కడికి పోతే వాళ్ళకు కూడా కరోనా వస్తుంది అని అంటే ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే పంపుదాం మీడియా ప్రతినిధుల్ని. డాక్టర్లకు ఏ విధంగానైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయమంటున్నాము, మీడియా అటు పారిశుద్ధ్య సిబ్బందిని పోలీసుల్ని ఏ విధంగానైతే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ బాధ్యత నెరవేర్చండి అంటున్నాము, మీడియా ప్రతినిధులకు కూడా లాక్డౌన్కి సంబంధించిన రూల్స్ అన్నీ పాటిస్తూ నిబంధనలన్నీ పాటిస్తూ తాము కూడా ఆ రోగానికి బలి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే వార్తలు కవర్ చేయమని చెబుదాం. కానీ పారదర్శకత అవసరం. అది పాలకులు గుర్తించకపోతే లాంగ్ రన్లో, దీర్ఘకాలంలో ప్రజలు కూడా ప్రభుత్వాన్ని అవమానిస్తారు. ఈ కరోనా వైరస్ నియంత్రణ అంటే కేవలం 15 రూపాయలు ఇవ్వటం, 12 కిలోల బియ్యం సప్లై చేయటమే సరిపోతుంది. మరి క్వారంటైన్ క్వారంటైన్ కిట్స్ తేవట్లేదు, టెస్టింగ్ జరిపిన కిట్స్ కూడా లేవు, మధ్యని ఎలా చూడాలి? ఒకటి, 12 కేజీల బియ్యం 1500 రూపాయలతోనే సరిపోతుంది అని అనలేము. ఆ 12 కిలోల బియ్యం కూడా, ఆ 1500 రూపాయలు కూడా పేదలందరికీ అందుతున్నాయా? కార్డు ఉన్నోళ్ళకి అంటున్నారు, కార్డు లేనోళ్ళు చాలామంది ఉన్నారు లక్షల్లో, అందుకని ఇంకా అవి కూడా అందాల్సిన వాళ్ళు ఉన్నారు అనేది ఒకటి. రెండోది, అవి మాత్రమే సరిపోవు. ఇప్పుడు బియ్యం ఇస్తారు మీరు, ఆ బియ్యంతోనే కడుపు నిండదు కదా, ఆ 1500 రూపాయలతోనే పౌష్టికాహారం రాదు కదా. అందుకని ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి, రాష్ట్రం డిమాండ్ చేయాలి. వీటన్నిటితో పాటు కరోనాను కట్టడి చేయడానికి మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం, కిట్లు చాలా కీలకం, టెస్టింగ్ కిట్లు చాలా కీలకం. ఆ టెస్టింగ్ కిట్లు కేంద్రం సరఫరా చేయాల్సిన బాధ్యత ఉన్నది. మాకు ఇన్ని టెస్టింగ్ కిట్లు కావాలి అని డిమాండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఓకే సార్, మరి ఇప్పుడు తెలంగాణ విషయంకి వస్తే ప్రతిపక్ష పార్టీలు, మరి ప్రతిపక్ష పార్టీలు కూడా కరోనా నియంత్రణలో ఏ విధంగా ఉందంటారు? అంటే ఎక్కువగా ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంలో కూడా విఫలం చెందాయి, ఓట్లు కూడా బయటకు వస్తున్నారు. కానీ ఈ టైంలో ఖచ్చితంగా మరి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నారు కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఒక సమస్యను మనం గమనంలో పెట్టుకోవాలి. పాలకపక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి, ఇది మంచి పరిణామం. ఈ సహకారాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. పాలకులు ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారు ఈ సహకారాన్ని అనేది మాత్రం ఆలోచించాల్సిందే. ఇక రెండో విషయం, మరి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? ఒకటి, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే సందర్భం కాదు,
అందుకని అదొక పరిమితి ఉంది. కానీ ఇన్ని పరిమితుల్లో కూడా మనం వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం రెండు సందర్భాల్లో ఒక పిలుపునిచ్చింది. చప్పట్లు కొట్టండి అని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పిలుపునిచ్చినప్పుడు బయటికి వచ్చి ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలో ప్లేకార్డులు రాసి వాటిని ప్రదర్శించండి అని పిలుపునిచ్చింది. ఆ తర్వాత జ్యోతి వెలిగించండి అని పిలుపునిచ్చినప్పుడు కూడా ప్రజలు తమ ఇంటి ముందుకు వచ్చి ప్లేకార్డులు బ్యానర్లు పట్టుకొని నిలబడాలి అని చెప్పి పిలుపునిచ్చింది. ఇదొక నిరసన రూపం. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఒక ప్రయత్నం చేసింది. అట్లనే హిమాచల్ ప్రదేశ్లో అక్కడ సిపిఎం నాయకుడు రాకేష్ సింగ్, పేదలకు అందాల్సినటువంటి సరుకులు అందకపోతే తాను డైరెక్ట్గా వచ్చి రోడ్డు మీద బైఠాయించాడు, లాక్డౌన్ నిబంధనలన్నీ పాటించాడు, మాస్క్ పెట్టుకున్నాడు, చుట్టూ 100 మందిని పెట్టుకోలేదు, ఒక్కడే వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు, ఒక మంచి ప్రయత్నం చేశాడు. అందుకని రానున్న కాలంలో ప్రజా సమస్యల్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే లాక్డౌన్ పీరియడ్లో కూడా కొత్త కొత్త పద్ధతులను ప్రజలు ఎంచుకుంటారు, కొత్త కొత్త పద్ధతుల్లో పోరాటాలు కూడా వస్తాయి. ఆ విషయం కూడా పాలకులు దృష్టిలో. ఓకే సార్, చివరిగా ఒకటే ప్రశ్న సార్, సూటిగా అంటే 3 ప్రశ్నలు సూటిగా. కేంద్రం ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే సమయం లేదు, మే 7 దగ్గరకు వస్తుంది. తక్షణం ప్రధానమంత్రి శుద్ధులు చెప్పడం ఆపేయాలి, నీతులు చెప్పడం ఆపేయాలి. మన జీడిపిలో కనీసం 5% నిధులైనా తక్షణం కేటాయించాలి. ఆర్థిక ప్యాకేజీ అత్యంత కీలకమైంది. ఆ డబ్బులతోనే కిట్లు అయినా వస్తాయి, ఆ డబ్బులతోనైనా పేదలకు పౌష్టికాహారమైనా వస్తుంది, ఆ డబ్బులతోనే క్వారంటైన్లైనా వస్తాయి, ఆ డబ్బుతోటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి కేంద్రం తక్షణం ఆ డబ్బు కేటాయించడం అనేది కీలకమైనటువంటి అంశం. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి ఈ సమయంలో? తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రం ముందు రాతపూర్వకంగా పెట్టాలి, కేంద్రాన్ని డిమాండ్ చేయాలి, కేంద్రం మీద ఒత్తిడి చేసేందుకు అన్ని పార్టీల సహాయం తీసుకోవాలి. ఇక లాస్ట్ ఫైనల్ సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మే 7 లోపు ఈ కరోనా వైరస్ని అరికట్టడంలో విఫలం చెందితే మరి ప్రజలు ఏం చేయాలి? ఇది క్లిష్టమైనటువంటి ప్రశ్న. ఎందుకు క్లిష్టమైన ప్రశ్న అంటే కరోనానే కొత్తది. ఇది కేవలం తెలంగాణకు దేశానికి కూడా పరిమితమైంది కాదు, ప్రపంచానికి సంబంధించింది. అందుకని మే 7 దాకా వేచి చూద్దాం. మే 7 నాటికి కట్టడి కాకపోతే, సమస్యలు కొనసాగితే వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలో రాజకీయ పక్షాలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచిస్తారు. సార్, ఒకటిసారి ఇక్కడ మీరు అన్నది నాకు, మీరు ఫస్ట్ 2 చెప్పిన నాకు బాగా నచ్చింది, 3 కొద్దిగా బాధాకరంగా ఉంది. ప్రజలు కూడా మీరు ఇందాక మంచి పాయింట్ చెప్పారు, అరుణాచల ప్రదేశ్లో అట్లా నిరసన చెప్పారు, హిమాచల్ ప్రదేశ్లో సిపిఎం వాళ్ళు ఇట్లా ప్లకార్డులతో నిరసన తెలిపారు, ఏది జ్యోతి వెలిగించే రోజు, చప్పట్లు కొట్టే రోజు అని. ఈ సమయంలో కరోనా నియంత్రణ చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నిజంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తేవాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ప్రజలే కథానాయకులు కావాల్సిన అవసరం వచ్చిందిగా. మరి ప్రజలకు కథానాయకులు కావాలంటే వాళ్ళ పడుతున్న సమస్యల్ని వాళ్లే ప్రభుత్వాల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ప్రజలే అంతిమ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో. కరోనా వచ్చింది కాబట్టి, లాక్డౌన్ వచ్చింది కాబట్టి వీటిని అవకాశంగా తీసుకొని పోరాటాలను రాకుండా చూసుకుందామని ప్రభుత్వాలు అనుకుంటే కూడా చెల్లదు. ఖచ్చితంగా ప్రజలు పోరాటాలకు సిద్ధపడతారు. అయితే మరి లాక్డౌన్ పీరియడ్, కరోనా అడ్డం ఉంది అంటే కరోనా దృష్టిలో పెట్టుకొని వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే కొత్త ఎత్తుగడలు, కొత్త పద్ధతులు, కొత్త రకమైన పోరాటాలు కూడా వస్తాయి. అందులో భాగమే నేను చెప్పిన బయటకు వచ్చి ప్లేకార్డులు పట్టుకోవడం కానీ, అందులో భాగమే హిమాచల్ ప్రదేశ్లో రాకేష్ సింగ్ రోడ్డు మీదకి వచ్చి బైటాయింపు చేయడం కానీ. అందుకని రానున్న కాలంలో ఈ పోరాటాలు పెరుగుతాయి. అంతేకాదు, మొన్ననే 4 రోజుల క్రితమే కార్మికులు కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలన్నీ పాటిస్తూనే, 2 మీటర్ల దూరం పాటిస్తూనే రోడ్ల మీద కార్మికులు నిలబడి కేంద్ర ప్రభుత్వానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తమ డిమాండ్లు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మనం మీడియాలో కూడా చూసాం. అందుకని ఇప్పటికే ఈ పోరాటాలు, ఈ రకమైన నిరసనలు మనం చూస్తున్నాం. మే 7 లోపు ఎంతో కొంత పరిష్కారం కాకపోతే, సమస్యలు ఇట్లానే కొనసాగితే ఖచ్చితంగా ఇటు రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి, అటు ప్రజలు కూడా ఆలోచిస్తారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు మెడికల్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో. చాలా హాట్ హాట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పారు. అదేవిధంగా మరి ప్రజలకు కూడా ఏ విధంగా ఉండాలి, మరి భవిష్యత్తులో ఈ కరోనా నియంత్రణ కాకపోతే ప్రజలు కూడా ఏ దారి వైపు పడుతారని కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు చేయాలంటే కరోనా కిట్స్ను పంపిణీ చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ కరోనా టెస్టులు చేపిస్తేనే కరోనా నియంత్రణ జరుగుతుంటున్నారు. మరి ఆ దిశగా జరగాలంటే ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన నిధులు మొత్తం కూడా స్పెషల్ ప్యాకేజీని ఇవ్వాలంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ కూడా ఖచ్చితంగా క్వారంటైన్ టెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి టెస్టులు ఎంతమంది జరుగుతున్నాయి, ఇంకెంతమందికి జరగాలి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ బయటకు పెడితేనే మరి ప్రజలకు కూడా ఈ భయాందోళన తగ్గిపోతుంటున్నారు. మరి ఆ దిశగా తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు స్పందించి ఇప్పటికైనా కరోనా నియంత్రణని అరికట్టాలని అంటున్నారు. మరి అదేవిధంగా ఒకవేళ మే 7 లోపు ఒకవేళ ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేది జరగకపోతే మరి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజలు కూడా ఎటువైపు దారి మళ్ళుతారనేది కూడా చాలా ఆసక్తికరం అవుతుంది. ఖచ్చితంగా మరి ఈ ప్రజా పోరాటం వైపే జరుగుతున్న దారి మళ్ళుతుందంటున్నారు. మరి ఇది జరగకుండా ఉండాలంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి కరోనా నియంత్రణకి అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో మన తెలంగాణ పొలిటికల్ అనలిస్ట్ వేరేగా చెప్పిన విషయాలు. నమస్తే. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.